నేను జగనన్న గారి కోసం చేయని త్యాగం లేదు. జగనన్న జైలుకు వెళ్తే 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని, నా ఇంటిని, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని పక్కన పెట్టి పాదయాత్రలు చేశాం. దాదాపు 1 సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతుకుతూ పాదయాత్ర చేశాను. కానీ ఏం చేసినా నా అన్న కోసం చేస్తున్నా, ఒక మంచి పని కోసం చేస్తున్నాను అన్న తృప్తి ఉంది. జగనన్న గారికి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జగనన్నకి నేను చెల్లెల్ని కాదు, బిడ్డను. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నేను గుర్తుపట్టలేదు, నాకు పరిచయం లేదు. క్రమక్రమంగా ఆఖరికి సునీతమ్మ విషయంలో కూడా నాకు అన్యాయం జరిగేటట్టుంది, నాన్నకు న్యాయం జరిగేటట్టు లేదు అంటే ఒకటే ఆలోచించాను, కనీసం వాళ్లకు భరోసా కూడా కల్పించలేకపోతే ఇక మనం బంధువులై ఉండి ఏం లాభం, రక్త సంబంధం ఉండి ఏం లాభం. అసలు వివేకానంద రెడ్డి గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు. రామునికి లక్ష్మణుడు ఎలాగో, రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. అలాంటి నాయకుడు ఈ రోజుల్లో భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కనిపించడు. అలాంటి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు, చనిపోలేదు, చంపేశారు. గొడ్డలితో నరికి 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 ఘోరంగా క్రూరంగా చంపేశారు. అంత ఘోరంగా చంపేసినా ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం వేసి మరి సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు. ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు ఇన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ది ఒక్క ఎంట్రుక కూడా పీక్కోలేకపోయింది సిబిఐ. ఎందుకు? సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు తన అధికారాన్ని అడ్డేసి మరి హంతకుల్ని కాపాడుతున్నారు. కాబట్టి ఒక హత్య చేసిన వాళ్ళని కాపాడటం ఒక ఎత్తైతే మళ్ళీ అదే హత్య చేయించారు అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. అంటే సొంత చిన్నాన్నను హత్య చేయించిన వాళ్ళు మళ్ళీ గెలవాలట, వాళ్ళకే మళ్ళీ అధికారం రావాలట, అధికారంతో మళ్ళీ తప్పించుకొని తిరగాలట, మళ్ళీ ఈ హత్య చేసిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్లి కూర్చోవాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మళ్ళీ హత్య చేయించిన వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే ఇది అహంకారం కాదా అని అడుగుతున్నాం. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. నేను చేస్తున్నది తప్ప? ఇది తప్ప? వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అది కుటుంబ విషయమా? ఒక ప్రజా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడే చచ్చిపోతే న్యాయం జరగలేదంటే అది కుటుంబ విషయమా? అది మా ఇంటి సమస్య, అది మా ఆస్తి సమస్య, అది ప్రజల సమస్య. ప్రజలు న్యాయం చేయాల్సిన రోజు వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడ్డారు. కొంగు చాచి అడుగుతున్నాం, కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది, మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు, అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుణ్ణి మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది.